వెల్కమ్ టు ముందుగా ఐసెవెన్యూ మళ్లీ రక్తమోడుతున్న బంగ్లాదేశ్ నిరావాధిక కర్ఫ్యూ భారతీయులకు కేంద్రం హెచ్చరిక బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాలకు సంబంధించిన ఆందోళనకారులు అధికారిక పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారాయి ఈ ఘర్షణలో దాదాపు వంద మందికి పైగా మరణించారు దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం నిరావాధిక కర్ఫ్యూ విధించింది ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలని స్టూడెంట్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ సంస్థ డిమాండ్ చేస్తుంది రిజర్వేషన్ల సవరణ ఆందోళనలతో నెల రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను తగలబెడుతున్నారు దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించింది ఫేస్బుక్ మెసెంజర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లపై నిషేధం విధించింది